హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు విజయ్ స్టైల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? మీ అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇది సండే ఈవినింగ్ వ్లాగ్ మీకు చూపించేస్తున్నాను. సో ఫస్ట్ నేను ప్రొసీజర్ ఏ ప్రొసీజర్ మొదలు పెట్టినా మీకు చెప్పాను కదా, హ్యాండ్ వాష్ టెక్నిక్ అని. ఆ హ్యాండ్ వాష్ చేస్తున్నాను. నేను ఎలా చేసుకుంటున్నానో మీకు కూడా చూపించేస్తున్నాను. మీరు కూడా తరువుగా హ్యాండ్ వాష్ చేసుకోండి ఫ్రెండ్స్. మనము మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని నిబంధనలు మనం పాటించక తప్పదు, ఓకేనా? ఇప్పుడు ఆరోగ్యంగా ఉండడానికి మనం హెల్దీ టీ ఎలా పెట్టుకోవాలో నేను మీకు చూపించేస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న అల్ల ముఖం తీసేసుకున్నాను. దాన్ని పీల్ తీసేసేసి దాన్ని రోట్లో విధంగా దంచుకోవాలి. కచ్చపిచ్చిగా నేను వీడియో చూపించిన విధంగా కచ్చపిచ్చిగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత ఒక 5-6 మిరియాలు తీసుకోవాలి. తీసుకొని వాటిని కూడా ఇదే విధంగా దంచుకోవాలి. దంచుకుని మనం టీ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఇది రెడీగా పెట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్, మీరు కూడా ఇదే విధంగా చేస్తున్నట్లయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు స్టవ్ వెలిగించాను, గిన్నె పెట్టాను. ఆ గిన్నెలోని నేను పాలు పోసుకుంటున్నాను. నేను పాలు పోసుకొని పాలు హీట్ చేసేసుకుంటాను. హీట్ చేసుకున్న తర్వాత టీ పొడి వేసుకుని అది మరుగుతూ ఉన్నప్పుడు ఏదైతే మనం ముందు రుబ్బి పెట్టుకున్నామో ఆ మిశ్రమాన్ని ఈ టీ మిశ్రమంలో వేసేసేయాలి. ఆ ముద్దని చాలా మంచిది ఫ్రెండ్స్. అల్లము, మిరియాలు మన గొంతు గరగర అన్న మనకు జలుబు చేసినట్లున్న మంచి రిలీఫ్ ఇస్తుంది. మీరు తరచూ వాడుకుంటూ ఉండండి. ఇవి మన వంటింటి చిట్కాలు కదా. ఈ విధంగా మరగనివ్వాలి టీని. మరుగుతూ ఉండగా నేను బెల్లం తీసుకుంటున్నాను. టీలో బెల్లం వాడతాను కదా, అందుకే కొద్దిగా బెల్లం తీసేసుకొని అదే టీలో వేసేసాను. అది కరుగుతూ ఉండగా ఒక ఇలాచి తీసుకొని దాన్ని క్రష్ చేసేసి టీలో వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. అదేవిధంగా నేను ఇప్పుడు ఒక ఇలాచీని దంచేశాను. మేమిద్దరికైనా పెట్టుకుంటే న్యూలీ కూడా అడిగింది. ఇంకా ముగ్గురు టీ తాగేసాము. చాలా సూపర్గా ఉంది టీ. నెక్స్ట్ ఇంకా పిల్లలకి ఈవినింగ్ స్వీట్ కార్న్ ఉడకబెట్టిచ్చేసాను. వాళ్ళు నిద్రపోయి లేచి ఫ్రెష్ అయ్యి ఇంకా స్వీట్ కార్న్ తినడం ప్రారంభిస్తున్నారు. స్వీట్ కార్న్ అంటే పిల్లలకు చాలా ఇష్టం కదా. అదేవిధంగా వాళ్ళు తింటున్నారు. ఏదైనా కార్న్ పాప్కార్న్ చేద్దాం అనుకున్నా కానీ టైం లేదని చెప్పేసి చేస్తాను. నెక్స్ట్ ఈవినింగ్ మేము 9కి లైట్లు వెలిగించాము. దీపాలు ఇంట్లో లైట్లు ఆఫ్ చేసేసి బయట దీపాలు వెలిగించాము. ఫ్రెండ్స్, మీరు కూడా చాలామంది చేసే ఉంటారు కదా. మా ఇంట్లో దీపం, మా ఇంట్లో లైట్లు తీసేసాము. ఆ లైట్లు తీసిన విధానాన్ని మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ మా ఇంటి ముందు క్యాండిల్స్ పెట్టేసి వెలిగించాము. అది ఎలా ఉందో మీకు చూపించేస్తున్నాను. చాలామంది మా వీధిలో చాలామంది చేశారు ఫ్రెండ్స్. అలాగా ఇంట్లో లైట్లు తీసేసి బయట దీపాలు పెట్టేసి వెలిగించారు. మీరు కూడా అదే విధంగా చేస్తుంటారని నేను అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా నా వీడియోని చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్, నా వీడియోకి ఒక లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, ఒక కామెంట్ చేయండి. ముందుగా నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫీడ్బ్యాక్ నాకు ఎంతో ముఖ్యమైంది. అది ఒకసారి ఇస్తూ ఉండండి. చూసారా, మన్యూలి పైకి వెళ్ళి మొత్తం తీసింది ఎలా ఉందా అని. మొత్తం ఇది మొత్తం చీకటిగా ఉంది కదా. ఇదిగో అక్కడక్కడ దీపాలతో ఎలా ఉందో చూడండి. అది ఒకసారి మీకు చూపించేద్దామని చెప్పి క్రాకర్స్ కూడా కాల్చారు. అదంతా మీకు చూపించేద్దామని చెప్పేసి ఒకసారి షూట్ చేశాను. ఎనీవే మన జాగ్రత్తలు మనం ఉండాలి ఫ్రెండ్స్. అందరూ ఇంట్లోనే ఉండండి.
ఓకేనా? ఇదే నేను ఫ్రెండ్స్ మేము ఆ రోజు ఇలాగే మేము వెలిగించాము. నెక్స్ట్ ఇప్పుడు నేను మీకోసం పుదీనా చట్నీ చేయడం చూపించేస్తున్నాను. మొదటిగా 2 కట్టల పుదీనాను తీసేసుకుని బాగా దాని కాడలన్నీ ఒలిచేసి ఒక బౌల్లో వేసేసాను. పుదీనాని వేసి కొద్దిగా సాల్ట్ వేసేసి పంపు కింద పెట్టాను. ఎందుకంటే ఆ పుదీనాలో ఏమన్నా ఉన్నా సరే, ఆ కెమికల్ ఏమన్నా వేసినా సరే అదంతా పోవాలి కదా అని చెప్పేసి బాగా ఇలా నలిపి నలిపి కడిగేసాను. మొత్తం కడిగేసి స్ట్రైనర్ పెట్టేసేసి ఆ వాటర్ అంతా స్ట్రైనర్లో దిగే వరకు ఉంచేసేసి పక్కన పెట్టేశాను. అదేవిధంగా స్ట్రైనర్ను కూడా క్లీన్ చేసేసి వాటర్ మొత్తం ఈ కడుక్కున్న ఆకు మొత్తం వాటర్లో వేసేసాను. ఉప్పు వేసి కడిగాను కదా. అదేవిధంగా వీడియోలో చూపించిన విధంగా ఆకు మొత్తం అందులో వేసేసి ఉంచేసాను. చాలా ఫ్రెష్గా ఉంది ఫ్రెండ్స్ పుదీనా. పుదీనా చాలా మంచిది హెల్త్కి, మీరు కూడా వాడుతూ ఉండండి. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక కళాయి తీసేసుకొని అందులో ఒక గుప్పుడు వేరుశనగ పప్పులు విత్తనాలు వేసి ఆ విత్తనాలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంటే ఆయిల్ వేసుకోకుండా, అదిగో వీడియోలో చూపించిన విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి కొద్దిగా వేగుతున్నాయి అనిపించుకున్న తర్వాత ఇప్పుడు ధనియాలు కొన్ని, జీలకర్ర అవి 2-3 వేసేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి పైన చిందుతుంది అని చెప్పేసి వేసేసి వెంటనే మూత పెట్టేశాను నేను. ఆ విధంగా వేసేసుకొని ఇక టప్ టప్ మంటం ఆగిపోద్ది కదా. ఒక టమాటో తీసుకున్నాను, దాన్ని కూడా పెద్ద పెద్దగా కట్ చేసేసి దాన్ని కూడా నూనెలో వేసేసాను. అది మగ్గుతూ ఉండగా మనం ఏదైతే స్ట్రైన్ పెట్టేసుకున్నామో ఆ పుదీనాను కూడా వేసుకోవాలి. పుదీనాను కూడా వేసి మగ్గనివ్వాలి. అంత పెద్దగా కనిపించిందా, అది మగ్గేసరికి కొద్దిగా అయ్యింది పుదీనా. అదేవిధంగా చక్కగా మొత్తం కలుపుకొని కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు తీసుకోవాలి. ఆ చింతపండు ఎలాగంటే ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకుంటే ఆ విధంగా చింతపండుని తీసుకొని మగ్గనిచ్చేయాలి. అది ఆ విధంగా మగ్గనిస్తుంది. ఇప్పుడు మనం ముందుగానే పల్లీలను, ధనియాలు, జీలకర్ర ముందుగా వేపు పెట్టేసుకున్నాం కదా, అది మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ కచ్చా మిచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఈలోగా ఇంతలోకి ఇది మొత్తం చక్కగా ఉడికిపోయిద్ది. ఇంకా దానిలోనే ఒక 4 ఎల్లుల్లి రెబ్బలు వేసేసి మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టేసి కొద్దిగా సాల్ట్ వేశాను. సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఈ మిశ్రమాన్ని కూడా వేసేసి మిక్సీ పట్టేశాను. పట్టేసి అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ పోపు పెడుతున్నామాట. కొద్దిగా ఆయిల్ వేసేసి దానిలో పోపు దినుసులు వేసేసి కొద్దిగా ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపిచ్చిగా దంచేసి వేసేసాను. అవి వేగిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు తుంచేసి వేసేసాను. భలే స్మెల్ వస్తుంది ఈ టైంలో కదా. చాలా బాగుంది ఫ్రెండ్స్ పచ్చడి, మీరు కూడా ట్రై చేయండి. అదిగోండి ఎంత టేస్టీగా ఉందో అంటే అంత టేస్టీగా ఉంది. మా నోయల్ బాగా తిన్నాడు. ఇంతవరకు నా వీడియోలు చూసినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ రేపు మరొక వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బై బై, సీ యూ.